ஒரு கட்டம் ஒரு இதுல ஒரு கட்டம் ஒரு இதுல ஒரு கட்டம் ஒரு கட்டம் நீட்டி என்னமா when you are deep shit anni muskurana sallanga undalanna mana bc center audience ki oka mass commercial movie vaste ఎక్కడ పెట్టుకుంటాం ఎక్కడ పెట్టుకుంటాం. చార్మి గారు ఒక చైనా వాల్ లాగా అడ్డంగా ఉంటారు అటు వెళ్లకుండా. మిమ్మల్ని చూస్తూ పెరిగాం, మీ గెటప్లు చూస్తూ పెరిగాం, ఆ గెటప్లు చూసే మేము గెటప్ లేయడం స్టార్ట్ చేసాం. అనికన్నా ముందు ఒక ఇంపార్టెంట్ విఐపిని నేను స్టేజ్ మీదకి పిలవబోతున్నా. ఈయనని మనం ఖైదీ నంబర్ 150లో చూసినాం, జాంబీ రెడ్డిలో చూసాం, హనుమాన్ లో చూసాం. ఏ సీను గెటప్ సీను ఏ సీను ఈ గెటప్లు అన్ని నాకాడనే నేర్చుకున్నాడు ఈ పోరగాడు. ఇట్లున్నావు సీను కింద మేడం సార్ సీను కుళ్ళు పంచులు ఆపి మీ దగ్గర నేర్చుకున్నా. థ్యాంక్ యూ. ఇగో ఒక క్లిప్ వేస్తున్నాం, చిప్ కరెక్ట్ చేసుకొని చెప్పు. చిప్పా క్లిప్పా? క్లిప్. ఓకే మేడం. రెడీ? రెడీ. స్టార్ట్. అగో ఇది వేరే అన్నారు చూడు, ఇగో చూడు వేరు పిట్ట ఒక కట్టు ఒక ఇది ఒక కట్టు ఒక ఇది ఒక కట్టు ఒక కట్టు అదే ఒక ఆడేలాగ. అరే ఒక పిట్ట కింద పడింది, దాని మీద ఆవు పేడేసి పుచ్చుకొని పడిందన్న. ఎంటనే బయటకు వచ్చిందన్న, అదే అలా చూసిందన్న, మళ్ళీ వచ్చిందన్న, అండ్ ఒకటి తీసి ఇప్పుడు మింగిందన్న. దీంట్లో నడిచిపోతే నీటి ఏందన్న? వెన్ యూర్ డీప్ షిట్ అన్ని ముసుకొని సల్లంగా ఉండాలన్నా, అంతేగాని ఎక్స్ట్రా చేయొద్దన్నా. అదే కదమ్మా. ఏ పూరి గారి సినిమాల్లో డైలాగులు మనకి ఎంటర్టైన్మెంట్ తో పాటు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాడు. ఇది అసలు ఎంత ఇన్ఫర్మేషన్? దీని మీద చాలా మీములు వచ్చే తర్వాత మీములు వచ్చాయి. లైఫ్ లో వాడుకున్నా నేను చాలా సార్లు చాలా కథల్ని. అది ఇంకా చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు సినిమాలో క్యారెక్టర్ గురించి? హలో వరంగల్ అందరికీ నమస్కారం. పూరి సార్, చార్మి మ్యామ్, రామ్ సార్, అలీ అన్న, కావ్యాజీ అండ్ వంశీ బాబు అండ్ విషుభాయ్ అందరికీ నమస్కారం. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇష్మార్ట్ శంకర్కి ఏదైతే వైబ్స్ ఉన్నాయో ఇప్పుడు డబుల్ వైబ్స్తో ఈ డబుల్ ఇష్మార్ట్ మీ ముందుకు రాబోతుంది ఆగస్ట్ 15. మీరందరూ ఈగలు వెయిట్ చేస్తున్నారు. డబల్ డోస్తో ఈ సినిమా మీ ముందుకు రాబోతుంది. మన మాస్ ఆడియన్స్కి, మన బీసీ సెంటర్ ఆడియన్స్కి ఒక మాస్ కమర్షియల్ మూవీ వస్తే ఎక్కడ పెట్టుకుంటాం ఎక్కడ పెట్టుకుంటాం. సో మాస్ కమర్షియల్ సినిమా హిట్ అయితే కింద స్థాయి నుంచి థియేటర్లో చిరు వ్యాపార దగ్గర నుంచి ప్రొడ్యూసర్ల వారు అందరూ బాగుంటారు. 10 సినిమాలు బయటకు వస్తాయి, ఆ సినిమాల ద్వారా అందరూ బాగుంటారు. అండ్ ఆగస్ట్ 15 నాడు మీరందరూ డబుల్ బ్లాక్ బస్టర్ మన డబుల్ ఇష్మార్ట్కి ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ పూరి సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, నన్ను ప్రతి సినిమాలో భరిస్తున్నందుకు, క్యారెక్టర్ రూపంలో ఇస్తున్నాను, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ చార్మి మ్యామ్, సార్ వరకు ఆయన క్రియేటివ్ స్పేస్ ఇవ్వాలని చెప్పి ఆయనకి ఏ స్ట్రెస్ ఇవ్వకుండా, ఎటువంటివి ఆయన దగ్గరికి వెళ్లకుండా, ఎటువంటి స్ట్రగుల్స్ ఉన్నా ఏమున్నా మీరు ఒక చార్మి గారు ఒక చైనా వాల్ లాగా అడ్డంగా ఉంటారు అటు వెళ్లకుండా. మొత్తం ఈ డైరెక్షన్ మీరు అంతా చూసుకుంటారు, ఆయన క్రియేటివ్ సైడ్ వెళ్తారు. బికాస్ ఆఫ్ యూ స్క్రిప్ట్ అంత బాగా రావడం కానీ, అంటే ఆయనకి అంత ఫ్రీడమ్, అంత ఏ స్ట్రెస్ లేకుండా చేయడం మీ వల్ల. అండ్ ఆర్టిస్టులుగా మేము హ్యాపీ ఫీల్ ఏంటంటే, ముంబైలో ఉన్నప్పుడు చిన్న ఆర్టిస్ట్ నుంచి పెద్ద ఆర్టిస్ట్ వరకు, జూనియర్ ఆర్టిస్ట్ ఎవరైనా కానీ, ఒక ఫైట్ సీక్వెన్స్ 250-350 మంది ఉన్నారు, అందరికీ ఏం కావాలంటే ఆ ఫుడ్ అందరికీ పెట్టమని చెప్పి ఆర్టిస్టుల వాల్యూ, టెక్నీషియన్ల వాల్యూ తెలుసు కాబట్టి మీరు చూడగలిగారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ అలాగే అలీ అన్న, మిమ్మల్ని చూస్తూ పెరిగాం, మీ గెటప్లు చూస్తూ పెరిగాం, ఆ గెటప్లు చూసే మేము గెటప్ లేయడం స్టార్ట్ చేసాం. అండ్ ప్రతి సినిమా మీరు మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తూనే ఉంటారు. థ్యాంక్స్ ఫర్ ఇన్స్పైరింగ్ అస్. అండ్ మీ నుంచి మేము బాగా నేర్చుకుంది ఏంటంటే, ఏ లొకేషన్కి వెళ్ళినా అలీ గారి గురించి మాట చెప్తారు. 1200 సినిమాల పైగా మరి చేసిన టైం అంటే టైం, పంచువాలిటీ అండ్ అదే గుడ్ నేచర్. ఎన్నో సేవాక్రమ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కానీ గుడి చేతిస్తే ఎడంచే కూడా తెలియనివారు. మీ మంచి వ్యక్తిత్వానికి నేను ఎప్పుడు ఫ్యాన్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ మీతో కలిసి కాంబినేషన్ నేను పంచుకున్నందుకు, థ్యాంక్స్ అలాట్ అన్న. అండ్ కావ్యజీ, కావ్య టాపర్ కాదు, కావ్య టాపర్ ఈ సినిమాతో. అండ్ నైస్ వర్కింగ్ విత్ యూ, చాలా బాగున్నారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ విషుభాయ్,
ఈ సినిమాకి చాలా సపోర్ట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు నేను సినిమాలో చూసినప్పుడు నా ఒపీనియన్ ఒకటి, అంటే బాగా చేస్తారు, చాలా బాగా చేస్తారు, అబ్బా అబ్బా అనుకునేవాడిని. బట్ లైవ్లో చూసిన తర్వాత అంటే ఇలా ఉంటుందో ఒక కసి, ఇలా ఉంటుందో ఒక దాన్ని ఏమంటారు, ఒక సినిమా మీద ఒక గౌరవం కానీ ఏదైనా కానీ. మన ఉస్తాద్ రాపో సార్ ప్రతి మూమెంట్లో డాన్స్ కానీ యాక్టింగ్ కానీ ఫైట్ కానీ ప్రతి దాంట్లో పర్ఫెక్షనిజం, అంటే పర్ఫెక్షన్ చాలా పర్ఫెక్ట్గా చేయాలి, ప్రతి దాంట్లో కూడా చాలా కేర్ఫుల్గా మిమ్మల్ని అందరూ అలరించాలని ప్రతి సెకండ్ కష్టపడ్డారు. మిమ్మల్ని దగ్గర నుంచి చూసి నేను ఫ్యాన్ అయిపోయాను సార్ మీకు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్గా పూరి గారి అండ్ రామ్ సార్ కాంబినేషన్ ఎలాంటిదంటే ఒక పెట్రోలు ఒక నిప్పు కనిక, ఈ రెండు కాంబినేషన్ చాలా డేంజర్ కాంబినేషన్. ఆ రెండు ఒక్కసారి కలిస్తే ఎలా ఉంటుంది, మీరు ఆగస్టు 15న థియేటర్లో చూడబోతున్నారు. ఆగస్టు 15 మనకి డబుల్ ఇష్ మాటికి డబుల్ బ్లాక్ బస్టర్ అందిస్తారని మనస్ఫూర్తిగా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. టెక్నీషియన్స్కి అందరికీ థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎస్ మనకి